हेलो एव्रीवन अंदर एला उन्नारू वेलकम बैक टू माय चैनल ना वीडियो चूस्तुन्ना अंदर की चाला चाला थैंक्स चेप्पुकोवाली एंदुकंटे नेनु यूट्यूब चैनल पेट्टिनप्पटि नुंडि प्रती वीडियो को मंचि रेस्पॉन्स वस्तुंदि अलागे कनेक्ट अयिन प्रती ओक्करु नातो पर्सनल गा शेर चेसुकुंटुन्नारु कूडा नाकैते चाला एंकरेजिंग गा अनिपिस्तुंदि हैप्पी गा अनिपिस्तुंदि नेनु रीसेंट गा तोलि एकादशि वीडियो लो मेहंदी इंट्लोने ईजी गा चेसुकोवडं चूपिंचानु कदा अदि चूसैते माकु इक्कड दग्गरलो उन्न फ्रेंड्स अंदरू चाला ईजी गा उंदि किड्स कि पेट्टडानिकि बागुंटुंदि श्रावण मासं वस्तुंदि कदा चेस्तामनि अन्नारु सो వాళ్ళు చేసుకునే లోపే నేను చేసినప్పుడు ఎక్వ లిక్విడ్ ఉంది కాబట్టి నేను వాళ్ళకి ఇద్దామని అనుకున్నాను బట్ మేమంతా సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతూ ఇక్కడే ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము ఎవరి కిడ్స్ కి వాళ్ళు అలా పెట్టారు అందరూ చిన్న చిన్న కిడ్స్ వాళ్ళ హ్యాండ్స్ కి పెడుతూ ఉంటే చాలా క్యూట్ గా అనిపిస్తుంది నేనైతే చిన్న చిన్న బిట్స్ అయితే క్యాప్చర్ చేశాను పిల్లలందరివి వాళ్ళు ఎలా పెట్టుకున్నారో అలాగే ఇంకా పెద్దవాళ్ళు కూడా పెట్టుకున్నారు ఇప్పుడైతే మీరు క్లిప్స్ చూసేయండి యాక్చువల్గా మీరందరూ అనుకోవచ్చు ఈ టైంలో ఎందుకు గ్యాదరింగ్స్ అండ్ దట్టు కిచెన్ బయటకు తీసుకురావడం చాలా రిస్క్ కదా అని మేముంటున్న ప్లేస్లో అయితే కరోనా కొంచెం కేసెస్ కూడా తగ్గాయి అండ్ మా కమ్యూనిటీలో పర్మిషన్ కూడా ఇచ్చారు అప్ టు 10 పీపుల్ వరకు గ్యాదర్ అవ్వచ్చు అనని అలా అని మేము ఎక్కువ గ్యాదరింగ్స్ ఏం చేసుకోవట్లేదు జస్ట్ ఈ మెహందీ అనే చిన్న రీజన్తో ఆఫ్టర్ లాంగ్ టైం లాక్డౌన్లో కిడ్స్ కూడా ఉండి ఉండి బోర్గా ఫీల్ అయిపోయారు ఒకేసారి వాళ్ళకు రిఫ్రెషింగ్గా ఉంటుందని బయటకు తీసుకొచ్చేసాము అందరూ ఒక దగ్గర ఒక 1 అవర్ మాత్రమే మీట్ అయ్యి చాలా జాగ్రత్తగా అది కూడా కిడ్స్ అందరికీ మెహందీ అప్లై చేశాము నేనైతే మెహందీ ప్రిపేర్ చేసినప్పుడు జస్ట్ నాకు 1 హ్యాండ్ కోసం సరిపోతుందిలే అనుకున్నాను బట్ ఇక్కడగా మాత్రం కిడ్స్ అందరికీ పెట్టిన తర్వాత ఇంకా చాలా లిక్విడే ఉందని చెప్పి పెద్దవాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు అందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు ఎందుకంటే ఈ టైంలో గ్యాదరింగ్స్ అనేవి చాలా టఫ్ కాబట్టి సడన్గా ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా మీట్ అయినందుకు కొంచెం రిఫ్రెషింగ్గానే ఉంది అందరికీ సో చూసేసారు కదా మెహందీ అయితే ఇలా పెట్టుకున్న తర్వాత పర్ఫెక్ట్ ఏకాదశి కంప్లీట్ అయింది అని వీళ్ళంతా నాతో షేర్ చేసుకున్నారు అలాగే వాళ్ళ కిడ్స్ కోసం నన్ను రెగ్యులర్గా క్రాఫ్ట్ వీడియోస్ పెట్టమని కూడా ఎంకరేజ్ చేశారు నేనైతే రెగ్యులర్గా పెడుతూ ఉంటాను ఇలా క్రాఫ్ట్ వీడియోస్ పోస్ట్ చేసిన ఫస్ట్ 2 వీక్స్లోనే చాలామంది పిస్తాషియల్ ఆర్ట్ కానీ వార్లీ పెయింటింగ్ కానీ నేను రీసెంట్గా చేసిన సాయిబాబా వ్రతం డెకరేషన్ కానీ చాలామంది నాకు మేము కూడా చేసామంటూ నాకు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో షేర్ చేశారు అప్పుడైతే నేను కొంతమందివి ఇమ్మీడియట్గా సేవ్ చేసుకొని స్టోరీస్లో పోస్ట్ చేసినవి నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను మ్యాక్సిమం నేను కొంతమంది మాత్రం అయితే ఇంకా సేవ్ కూడా చేసుకోలేదు సారీ మిస్ చేస్తున్నందుకు నెక్స్ట్ టైం పక్కా పోస్ట్ చేస్తాను సో ఇలాగే మీరు నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీరు ఒకవేళ ట్రై చేస్తే మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వార్లీ పెయింటింగ్ అయితే చాలామంది ట్రై చేసి పంపించారు అండ్ అలాగే ఒకరైతే పార్ట్స్ పైన కూడా వేశారు నాకు ఇది చాలా నచ్చింది నేను కూడా నెక్స్ట్ టైం ట్రై చేద్దామని నేను అనుకున్నాను అలాగే నా పిక్ తీసుకొని ఒకరు పెన్సిల్ ఆర్ట్ కూడా చేసి పంపించారు తనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో నుండి ఈ రోజు వచ్చేసి నేను ఇంట్లో ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను అది ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా ఈజీ వేలో నేను ఈరోజు చూపించబోతున్నాను పాన్లో ఆయిల్ హీట్ ఎక్కగానే ఇందులో కొన్ని గ్రీన్ మిర్చిస్ వేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇందులో 2 పెద్ద ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఈ ఆనియన్స్ అయితే ఈజీగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ కూడా ఇలా వేసుకుంటాను తర్వాత ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను పక్కనే ఇంకో స్టవ్లో చిన్న బౌల్ తీసుకొని వాటర్ వేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గోంగూర లీవ్స్ వేసి నేను బాయిల్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే గోంగూర లీవ్స్ బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నేను రెగ్యులర్గా చేసే మెథడ్ మీకు చూపించాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయి ఉంటాయి అందులో నేను చిన్న కప్ కరివేపాకు కూడా వేస్తున్నాను తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి 1 కప్ టమాటోస్ కూడా వేస్తున్నాను
ఈ టమాటోస్ ఆనియన్స్తో కలిసి బాగా ఫ్రై అయ్యేలోపు ఆల్రెడీ బాయిల్కి పెట్టేసిన గోంగూర లీవ్స్ అంతా వాటర్ లేకుండా ఇంకో బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ గోంగూర లీవ్స్ అయితే 5 to 10 minutes బాయిల్ అయితే సరిపోతుంది. అండ్ అలాగే ఈ గోంగూర లీవ్స్ని మిక్సీకి వేసుకొని కూడా కర్రీలో వేసుకుంటారు. లీవ్స్ లాగా వద్దు అనుకుంటే, యుఎస్లో ఉన్న గోంగూర అంత పుల్లగా ఉండదు, ఇండియాలో అయితే కొంచెం వేయగానే కొంచెం పుల్లగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను కర్రీలోకైతే ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అండ్ టమాటోస్లోకి నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి, ఒక 10 minutes అలా అయితే సరిపోతుంది. నేను ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి చికెన్ కాసేపు బాయిల్ అయ్యాక మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఈ చికెన్ కొంచెం బాయిల్ అయ్యాక ఇందులో స్పైసీనెస్ కోసం నేను 2 to 3 tablespoons మిర్చి పౌడర్ వేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేశాను కాబట్టి ఇక్కడ మిర్చి పౌడర్ తక్కువే వేశాను. తర్వాత 2 tablespoons కొరియాండర్ పౌడర్, 2 tablespoons చికెన్ మసాలా వేసి బాగా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టిన తర్వాత చికెన్ని ఒక 5 minutes అలా కుక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూర లీవ్స్ వేశాను. ఇప్పుడైతే నేను లీవ్స్ అయితే డైరెక్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను. అప్పుడప్పుడైతే నేను పేస్ట్ కూడా వేస్తాను త్వరగా కర్రీ చేయడానికి. అలాగే ఈ కర్రీలోకి ఒక 1/2 tablespoon గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసి 10 to 20 minutes కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ అయితే చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది, అలాగే చాలా సింపుల్ కూడా చేసుకోవడం. నేనైతే ఈరోజు కొన్ని చపాతీలు కొంచెం రైస్లోకి సర్వ్ చేస్తున్నాను. నేనైతే ఈరోజు గోంగూర చికెన్ గ్రేవీలాగా చేశాను. గోంగూర చికెన్ ఫ్రై చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే చికెన్ ప్లేస్లో మటన్ కూడా రీప్లేస్ చేసి చేసుకోవచ్చు, కానీ మటన్ కర్రీకి నార్మల్గానే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. నాకైతే ఈరోజు కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. ఈ సేమ్ కర్రీనే నేను రెగ్యులర్గా అయితే ఇన్స్టంట్ పాట్లో చేస్తాను. ఇన్స్టంట్ పాట్ అయితే అందరికీ అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇలా డైరెక్ట్ ప్యాన్లో చేసి చూపించాను. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసేసారు కదా చికెన్ రెసిపీ, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నేను లాస్ట్ టైం ప్లాంటింగ్ వీడియో చేశాను కదా, సేమ్ అదే రోజు కొన్ని ట్రేస్లో ధనియాలు, మెంతులు, ఆనియన్స్ కూడా వేశాను. అవి ఎలా గ్రో అయ్యాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కొత్తిమీర కొంచెం ఫాస్ట్గానే గ్రో అయింది. ఇది దీని పక్కనే మెంతి కూర, ఈ పక్కన వచ్చేసి చిన్న చిన్న ఆనియన్స్ పెట్టాను. ఈ ట్రేస్ గురించి నేను స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే నాకు ఇందులో తక్కువ సాయిల్ పడుతుంది, అలాగే ఈ ట్రేస్ వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. ఇవి మష్రూమ్స్కి వస్తూ ఉంటాయి, నేను వచ్చినప్పుడు యూస్ చేసి పడేయకుండా నేను అలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఏదైనా క్రాఫ్ట్ చేయొచ్చేమో లేదంటే ట్రేస్ లాగా యూస్ చేయొచ్చు అనని దీన్నైతే నేను ప్లాంటింగ్ కోసం యూస్ చేశాను. చాలా ఈజీగా ఉంటుంది, తక్కువ సాయిల్ పడుతుంది, అలాగే ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇంట్లో ఎక్కడ సన్లైట్ పడితే అక్కడికి మూవ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఈ ప్లేస్లో ఉంది నార్మల్గా, దీన్ని అవుట్ సైడ్ కూడా పెడుతూ ఉంటాను. ఈసారి మీరు ఇలా ట్రేస్ని యూస్ చేసుకుంటే ఈజీగా కూడా ఉంటుంది. నేను ఇది ఒకసారి గ్రో అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. నా ప్రీవియస్ 5 below షాపింగ్ హాల్ వీడియోలో చూపించాను కదా, ప్యాటియో కోసం తీసుకున్న లైట్స్ అయితే ఈరోజు డెకరేట్ చేశాను. డెకరేట్ చేసిన తర్వాత ఇలా ఉంది. యాక్చువల్గా ఇది నైట్ టైమే, మాకు సమ్మర్ కాబట్టి కొంచెం ఈవినింగ్ లాగా కనిపిస్తుంది. లైట్స్ అయితే చాలా వర్త్ అనిపించింది, కరెక్ట్గా సెట్ అయ్యాయి ప్యాటియో సైజ్కి. ఈ ప్లాంట్స్ అప్డేట్స్ కానీ నార్మల్ రెగ్యులర్ అప్డేట్స్ కానీ చూడాలి అంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. నేను క్రాఫ్ట్ వీడియోస్ చేసినప్పుడు కూడా చాలామంది ట్రై చేసి నాతో షేర్ చేసుకున్నారు, అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేశాను, రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు అన్నీ అక్కడ చూడొచ్చు. అలాగే ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ రోజు చేసిన వీడియోలో రెసిపీ మీరు కూడా ట్రై చేస్తే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. See you next video. Until then, bye-bye.